మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం కాబట్టి మనం చూసాము వదిలి ఈ కాంగ్రెస్లకి జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయ్యేటప్పుడు ఏం మోడల్ అంటే నా తుది శ్వాస అంటే నేను చనిపోతే కనుక కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పుడు చది చనిపోతా అని చెప్పి మాట్లాడాను అయితే టూ థౌజండ్ ఎయిట్ ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దామండి అసలు కేకే గారు బీఆర్ఎస్లకి ఎందుకు వచ్చిండు ఏందనేది ఒకసారి మనం వెళ్దాం ఫ్లాష్ బ్యాక్లోకి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటికి మన తెలంగాణ ఇంకా కూడా ఇంకా కూడా సపరేట్ కాలేదు మన అందరికి కూడా తెలుసు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఓకే సరే ఇప్పుడు ఎందుకు శ్రావ్య టూ థౌజండ్ ఎయిట్లో అప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాను బట్ నేను మొత్తం కూడా అన్నీ అసలు ఏంటి ఏమైంది ఈయన అసలు కాంగ్రెస్ వదిలి ఎందుకు బీఆర్ఎస్కి పోయిండు ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలనిపించింది అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈయనకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది కదా ఎందుకు అనిపించింది అంటే సాక్షాత్తు మీరు ట్రిబుల్ వన్ జీవో పరిధిలా కేకేకి సంబంధించిన వీడియోలు నేనే చేసిన గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారి పేరు అడ్డు పెట్టుకొని ఈ కేకే ఏం చేసిండు రైతుల్ని కాకబట్టిండు కాకాబట్టి ఎకరం లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలకి వాళ్ళని బెదిరించి అసైన్డ్ భూములు మీకు ముటేషన్లు కావు అదే అధికారంలో నేను ఉన్నా కాబట్టి మేము ముటేషన్లు చేసుకుంటాం అని చెప్పి దాదాపు సుమారు ట్రిబుల్ వన్ జీవో పరిధిలో పదకొండు ఎకరాలు అప్పడంగా నొక్కేసిండు ఇంకా అక్కడక్కడక్కడక్కడ కూడా చాలా ఎకరాలు ఉన్నాయి ఆ విజయలక్ష్మి పేరు మీద కూడా ఎకరాలు ఉన్నాయి ట్రిబుల్ వన్ జీవో పరిధిలో నేను చెప్పేది మొయినాబాద్ సరే సరౌండింగ్స్ లో ఉంటా అప్పట్లో ఈ విషయం దృష్టికి తీసుకొచ్చింది కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మరి వాళ్ళు చప్పుడు చేస్తారో గుట్టు చప్పుడు కాకుండా మర్చిపోయారో తెలియదు కానీ ఆ వీడియో మాత్రం ఇంకా నా ఛానల్లోనే ఉంది ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా మరి ఇటువంటి వ్యక్తి అంత ఈజీగా రేవంత్ రెడ్డి ఎట్లా ఆహ్వానించిండు కేకేని ఈ విజయలక్ష్మి చూసినాం కుక్క గురించి ఎట్లా మాట్లాడిందో పాప సంపల పడిపోతే వరదలప్పుడు ఎట్లా సంపల పడిపోయి హైదరాబాద్లో సికింద్రాబాద్లో పడిపోతే ఎట్లా మాట్లాడిందో ఏ మేరకు నాలెడ్జ్ ఉందనేది కూడా మనం అందరం కూడా చూసినాం రకరకాల ట్రోల్స్ కూడా అయినాయి సరే శ్రావ్య మ్యాటర్ చెప్పు మ్యాటర్ చెప్పు అని అనుకుంటే అప్పుడు కూడా ఈ విజయలక్ష్మిని భరించింది ఎందుకు కేకే కూతురు కాబట్టి ఇచ్చింది కాబట్టి ఈమెకు ఒక మేయర్ పదవి చిరువాలు ఓకే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కావాలంటే మీరు న్యూస్ తిరిగేయండి కేకే కుమారుడు కేకే పుత్రనత్రం కేకే కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక మహిళను కాల్చి చంపేసిండు అప్పట్లో పెద్ద సెన్సేషన్ వార్త మీరు కావాలంటే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆయనని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కేసు కూడా ఆయన నిందితుడుగా చిత్రీకరించిన తర్వాత లాక్కోనో పీక్కోనో ఎట్లా బయటకు వచ్చిండో ఇక తర్వాత మనుషులందరూ కూడా మర్చిపోవడం సహజం కాబట్టి ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ కండువా ఈయన వాళ్ళ పుత్రరత్నము వీళ్ళందరూ కూడా కప్పుకోవడం జరిగింది ఇది వాస్తవము నేను అప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటికి నా ఎడ్యుకేషన్లో ఉన్నా నేను సో ఇది నేను ఎంక్వైరీ చేయడం ద్వారా అంటే అసలు ఈయన ఏమన్నాడు తెలంగాణ నినాదం కోసం తెలంగాణ బాగు కోసమే నేను కేసీఆర్ తోటి చేయగలిపిన అందుకే కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్ కి పోయినా అన్నాడు కదా అక్కడ పట్టుకున్నానండి నాడి అందుకు అయినా ఎందుకు ఓంటే ఈయన కొడుకు చేసినటువంటి ఘనకార్యం అది ఒక భూముల లావాదేవీల విషయంలో ఒక మహిళను నిర్దాక్షణంగా కాల్చి చంపుతే అది పెద్ద సెన్సేషన్ అయింది మొత్తం మీడియా అంతా కూడా వైరల్ అయిపోయింది సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే కేకే గారిని రాజీనామా చేయమని చెప్పారు సో అప్పుడు కేకే గారు రాజీనామా చేసి దాని తర్వాత సైలెంట్గా ఉండి దాని తర్వాత తోటి జత కట్టాడు అప్పుడు అందరు గొడవేసారు మరి ఈయన ఇట్లా ఉంటే ఈతను ఇట్లా ఉంటే అప్పుడు కాపాడింది కూడా వీలే మరి ఆ క్షణం నుండి ఆ ఒక తోటి ఆ ఒక మచ్చతోటి ఈ కేకే గారు కాంగ్రెస్ పార్టీ వదిలి పగ్గాలు వదిలి వెళ్ళిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కిమ్ అనకుండా నువ్వు రాజీనామా చేసేసి తర్వాత ఆయనను ఎవడు బయటకు తీసుకొచ్చిండో కూడా మాకు తెలుసు ఓకే రాజీనామా చేసేసి వెళ్ళిపో అని చెప్తే రాజీనామా చేసిండ్రు ఇదే కేకే గారు రాజీనామా చేసిండ్రు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు సీనియర్ నాయకులందరికీ కూడా ఈ విషయము బాగా క్రిస్టల్ క్లియర్ గా తెలుసు ఈయనేమంటాడు తెలంగాణ జై తెలంగాణ కోసము తెలంగాణ నినాదం కోసమే నేను కి పోయినా అని చెప్పి అబద్ధాలు చెప్తుండు మన కేకే ఓకే కానీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అటువంటి హత్య చేసినటువంటి హత్యా కోర్ని మళ్ళీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేసి పిల్చుకోవడమే ఒక పెద్ద సెన్సేషన్ అంటే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మీ కార్యకర్తలు అడిగే ప్రశ్న నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏ పార్టీకి మద్దతుగా లేను ఉండను కూడా సో కార్యకర్తలు కావచ్చు ప్రజా సమస్యలు వీటి గురించి నేను హైలైట్ చేసి మాట్లాడుతున్నా అండ్ ఇక్కడ ఇటువంటి ఒక పర్సన్ని అంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నువ్వు వద్దు ఈ పార్టీలో నీ కొడుకు హత్య చేసిండు నువ్వు పార్టీ పగ్గాలకు రాజీనామా చెయ్యి అని చెప్పి కేకే గారికి చెప్పిన తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత పార్టీని వీడిన తర్వాత తప్పు చేసి పార్టీని వీడిన తర్వాత మళ్ళీ తప్పు చేసిన తప్పుడు మనిషిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా పిలుచుకుంది అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చను నేనేమంటున్నా ఇప్పుడు ఇటువంటి పర్సన్స్ అందరినీ కూడా మీరు పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు ఏమైతుంది గవర్నమెంట్ పడిపోతుంది పడిపోతుంది భయానికి ఏఎస్ ఎమ్మెల్యేలు కలుపుకోపోవాలి అక్కడ బీఆర్ఎస్ పార్టీని నిర్వీన్యం చేయాలి అసలు ఆ పార్టీలో ఎవ్వరు ఉండద్దు అనే సంకల్పంతో మీరు ఏం చేస్తున్నారు అంటే అవినీతి అందరినీ కూడా అటువంటి అవినీతి మనకు అవసరమా ఈ అవినీతి అందరినీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పిలిపిస్తున్నారు మీరు రెడ్ కార్పెట్టేసి రండి బాబు రండి అని చెప్పి హార్తులు పట్టి రమ్మంటున్నారు కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే అక్కడ పురుగులన్నీ కూడా ఇక్కడ జమ అయితే ఇక్కడ ఉన్నటువంటి నీతి మంత్రులు కూడా బ్రష్ వాడుతున్నారు బ్రష్ వాడుతున్నారు ఇక్కడ ఏమైతుంది ఈ పార్టీ ఏమో అవినీతిమయం అవుతుంది అంటే అవినీతి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కదా అక్కడ ఆ పార్టీ ఏమో ప్రక్షాళన అవుతుంది ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన అవుతుంది ఈ పార్టీ ఏమో మొత్తం కూడా అవినీతిమయం అవుతుంది ఎందుకంటే అవినీతే కేర్ ఆఫ్ అడ్రస్గా కండువాలు అప్పుకున్నటువంటి ఆ ఎమ్మెల్యేలందరూ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ తప్పులు కూడా కేసీఆర్ గుర్తు పెట్టుకునే తప్పులు చేసి దాన్ని ఏరేయకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు ఓకే వాళ్ళకి టికెట్ లేకుండా కొత్త వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ పాటికి కొంతమంది అని గెలుస్తుండేనేమో బహుశా సరే అది వేరే స్టోరీ కానీ అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళకి కూడా బాగా నొప్పి వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ నేను నా క్వశ్చన్ ఏంటంటే సో ఏదైతే వైఎస్ఆర్ గారు ఇటువంటి వీళ్ళు ఉండొద్దు మీరు రాజీనామా చేయండి అని చెప్పి గౌరవంగా మాట్లాడే ఆయన పంపించిన తర్వాత సో ఎందుకంటే హత్య జరిగింది ఇంకా కూడా కేసు ఉంది ఆయన మొత్తం చరిత్ర తిరగేస్తే ఆ కోర్టులో అది ఉందా లేదా రికార్డ్స్ ఒకసారి తిరిగేస్తే మనకు అన్ని కూడా క్లియర్గా క్రిస్టియల్ క్లియర్గా కనబడుతుంది సాక్ష్యం ఏంటంటే ఈ అవినీతి పనులందరినీ కూడా ఇక్కడ పిలిపించారు కదా సో వీళ్ళ గాలి వచ్చిందా ఆ కోవిడ్ అందరికి పాకుతున్నట్టు అట్లా ఆ అవినీతి పరులందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా ఖరాబ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఖరాబ్ చేస్తా ఉన్నారండి